మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కామెడీ కామెడీ కామెడీ. ఈ కామెడీలో ఇక్కడ నుంచి మా ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి మా ఇద్దరికి. ఎలా ఏమని పిలవాలో తెలుసా? ఆదిజీ సుధీర్జీ. విడివిడివే ఎందుకులే, కలిపేసి దగులు బాజీ అని పిలుస్తా. అదిగాక అన్న పెళ్లి చేసుకుంటున్నాడు, దగ్గరుండి చూసుకో, కావాలంటే కమిషన్ ఇస్తా. నా కమిషన్ సంగతి పక్కన పెట్టు కానీ ఆడితో తిరిగి తిరిగి నువ్వు పెద్ద మిషన్ లా తయారయ్యో. నేను ఏంట్రా, నేను ఇస్తాను. హలో భయ్యా, 600 కోట్లు పెట్టి మనతో బిచ్చగాడు 2 అని సినిమా తీస్తారు, మనమే హీరో. 100 కోట్లు పెడతాడంటే ఆయన కదా అవుతాడు బిచ్చగాడు. ఏవే స్వామి, 1000 కోట్లు పెట్టి స్పైడర్ మ్యాన్ తీస్తారు మనతో హాలీవుడ్ లో. ఏంటి స్పైడర్ మ్యాన్? నీ మొహం చూడలేక 1000 కోట్లు పెట్టి మాస్క్ పెడతారా నీకు? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మ తోడు బాగుందన్నా. ఏంటే నాకు తెలియకడుతున్నా, అది అంత పొగిడేస్తున్నావు మీ అన్నని. ఏం లేదు, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు అన్నాను కదా, నిన్న తీసుకెళ్ళాడు అన్న లోపల. ఎప్పుడు తీసుకెళ్లేదు అన్నాను కదా, నిన్న తీసుకెళ్ళాడు అన్న లోపల ఒక్క సీను మైండ్ పోతుంది అక్కడ తెలుసా. హలో, ఆ అబ్బాయి సంగతి పక్కన పెట్టు. బేసిక్లీ అమ్మాయిలు 2 టైప్స్. టైప్ 1 గ్లామర్ తో మేనేజ్ చేస్తారు, టైప్ 2 టాలెంట్ తో మేనేజ్ చేస్తారు. ఓ, మీరు టైప్ 3? అదే టైప్. ఆ రెండు లేకపోయినా మేనేజ్ చేస్తున్నారు. చందమామ కూడా మచ్చుంటది. కరెక్టే. ఏంటి ఆ ఈ షో చందమామ అయితే? ఏంటి మచ్చా, చెప్పు మచ్చా. నువ్వు నన్ను మచ్చా అన్నావా మచ్చా అన్నావా? మచ్చా. ఏంటంటే మచ్చా అంటాడు. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మ తోడు బాగుందన్నా. ఏం చెప్పినా మెచ్చుకుంటా ఏంటా? నువ్వు చెప్పాను కదా తీసుకెళ్ళాడు. ఓహో, లోపల ఒక్కొక్క సీను మైండ్ పోతుంది అక్కడ. ఏంటి వాళ్ళ గోళ, ఏదో మైండ్ పోతుందంట? వాళ్ళకు ఉంది పోతుంది అంటున్నారు, మనకెందుకు? మనకు లేదు కదా. అంతే కదా, మాకేదో ఇస్తా ఇస్తే వెళ్ళిపోతాం. ఈ మైకి, ఈ మైకి ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. గట్టి పట్టుకోవాలి. గట్టి పట్టుకోవాలా? ఏంటో ఎలా అంటాడు? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మ తోడు బాగుందన్నా. అరే నువ్వు పదరా బాబు, నువ్వు ఒకడు. రాజా 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 ధీ గ్రేటురా. మీరు ఎంత షో పెట్టుకుని ఎంత సెటప్ పెట్టుకుని నన్ను వేసుకోవడానికే కదా. మేము షోలోనే వేసుకుంటాం. ఏంటో ఏంటో ఎడ ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అన్న ప్రపంచం ఎటువైపు పోతుందా అని ఆలోచిస్తున్నాడు. నేనేమో నాకు తెలియకుండా అన్న ఎటువైపు పోతున్నాడా అని ఆలోచిస్తున్నాడు. కరెక్ట్ గా టైంకి అన్న ఎరా తింటావా అని అడిగాడు. అమ్మా అన్నాడు, అక్కడక్క అడిగాడు. ఖచ్చితంగా తినాలని తింటాను తింటాను అన్నాను, కానీ పక్కనే పానీపూరి బండి ఉంది, వెళ్ళి తినరా అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు. ఏమర్థమైంది? అన్న తినేవి మనల్ని తిన్నప్పుడు అని. నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆయన పానీపూరి తింటే? ఈ పానీపూరి తింటున్నాడు కదా, నేను ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తాను, అలా కార్ వేసుకుని ముందుకు వెళ్తున్నా. ఇలా ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చా. ఎక్కాక అమ్మాయి, మీరు ఏం చేస్తుంటారు, మీ పేరేంటి, మీ జీతం ఎంత, మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. అక్కడతా బానే ఉంది, అన్ని నేను అడుగుతా, మీరేం అడగరా అంది. నేను అడిగాను. ఏంటి ఉన్నావా ఇక్కడ? అరే నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకే ఓకే. ఇదిగో ఎంతసేపు మమ్మల్ని కాదు వాళ్ళు కూడా బిల్లు. చూసారా, హీరోయిన్ హీరోయిన్ మదర్ వచ్చారు. ఏంటి నువ్వు నన్ను హీరోయిన్ మదర్ అంటున్నావా? చూసా ఆవిడకి ఎంత క్లారిటీ ఉందో ఆవిడ క్యారెక్టర్ మీద. హలో, నేను ఇంత అందంగా ఉన్నా కాబట్టి చిన్నప్పుడు నన్ను జగదేక వీరుడు అతిలోక సుందరిలో బేబీ ఫ్యామిలీ లాగా అడిగారు తెలుసా? కరెక్టే, మనం ఇప్పటికీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అదే మెయింటైన్ చేయి. మరి నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బిహేవ్ చేయి. అర్థమైనా?
ఇదిగో దీపిక ఇక్కడ ఉంది, రష్మి ఇక్కడ ఉంది. కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ లేదు, తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పి యాక్ట్ చేసాం. దేనికి తినే స్కిట్ అని చెప్పాను, అలా కన్ఫ్యూజ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మా దగ్గరికి వస్తారని చెప్పాను. కన్ఫ్యూజ్ కాలేదు, ఇంతసేపు మీ పక్కన ఉంచున్నాం కదా, అది మేము కూడా యాక్ట్ చేసాం. మీరు యాక్ట్ చేశారా? ఇంతసేపు మీరు చేసింది యాక్టింగ్. చాలా గొప్ప యాక్టింగ్, ఎంత చేసినా కూడా వెళ్ళిపోతారు. ఏంటి విషయం? మరి ఇలాంటి పాపాలు చేస్తే ఉంటారేంటి? ఎవరో పాపల గురించి మాట్లాడుతున్నారు? పాపలు కాదు భయ్య, పాపాలు. ఓ ఎక్కువ మందే, అవన్నీ కాదే, మాకేం లేదా? చాలా బాధగా ఉంది బాబు. అవునా? ఇటు ఒకసారి అయితే దీనికి కాదు, వాళ్ళు ఇప్పుడు దాకా యాక్ట్ చేశారు అన్నారు కదా, ఆ పంచ్ నా మైండ్ లోంచి పోవట్లే. ఫోన్ దొరికింది, మంచి ఫోన్. ఎవరిదో? అది నా ఫోన్. మీకు ఫోన్ కావాలంటే మరి ఇందాక చెప్పిన జోక్ అని చెప్పండి. అక్కర్లేదు, ఫోన్ ఉంచుకోండి. ఫోన్ ఉంచుకోమనే అంత జోక్, పెద్ద జోక్ అది. ఎలా ఉన్నారా అన్నా? అన్నా అన్నా, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, చెవులు బాగుంది, మొహం ఒక్కడు బాగుంటే మనం వేరే లెవెలన్నా. రే, ఆరు తర్వాత ఏడు రా, నా తర్వాత ఎవరు రా? అన్నా ఏడేంటన్నా, పన్నెండు తర్వాత కూడా నువ్వే కదన్నా. ఏ మా అన్న గురించి ఏమనుకున్నావు? అన్న ఒక వ్యసనం, ఒక్కసారి పట్టుకుంటే వదలలేం అన్నని. అన్నని తమిళనాడులో తలైవా అంటారు తెలుసా? ఇక్కడేంటి తలుపు తీయవా అంటారా? అన్న చెన్నైలో ఎంత మందికి రక్తదానం చేశాడో తెలుసా? హైదరాబాద్ లో ఎంత మంది రక్తం తాగాడు తెలుసా? ఈ తల ఎవరికి వలకడు, ఎవరికి వంగడు, ఎందుకన్నా ఈ మింగుడు అన్నా చెప్పన్నా. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆశపడే సుఖపడిన చరిత్రలో లేదు. దీన్ని బట్టి చరిత్రలో నీకంటే ఎవడు ఎక్కువ సుఖపడలేదని అర్థమైంది. హలో, తమిళలో డబుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాము, అలా పిలిస్తే మన హీరోయిన్ కావాలి. ఎవరు 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 పిలవాలి సార్? అదే అండి, ఇలా వచ్చి అలా వెళ్తారు హాల్ని. వాళ్ళ అలా చెప్పొచ్చుగా మరి. లెట్స్ వెల్కమ్ టు బ్యూటిఫుల్ లేడీస్. మీరు ఎలా చెప్తే మేము అలా చేయడం, అక్కడ సోఫాలో కూర్చోడు, ఇవన్నీ కుదరవు. ఏంటి మానేస్తున్నారా? ఎవరిని పెడుతున్నారు? ఈ రోజు నుంచి మేము వీప్ మీద ఉంటాం. అమ్మమ్మా, వీప్ మీద కదమ్మా, ఊప్ మీద ఉంటాం. ఇంతకి ఏంటి వాళ్ళ కథ? మొదలా పెట్టుకుని ఉన్నారు. అదే మాట్లాడుతున్నావు? మరి సార్ తమిళ్లో హీరోగా చేస్తున్నారు, డబుల్ యాక్షన్, ఇద్దరు అందమైన హీరోయిన్లు కావాలంట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు కంపెనీస్. నువ్వే ఏంటి అక్క? ఇంతకి ఎవరితో సినిమా తీస్తున్నారు? అన్న శంకర్ తో చేస్తున్నాడు నెక్స్ట్. ఏంటి మన పాండప శంకర్ డబ్బా అమ్మేస్తున్నాడా? ఏంటి అన్న కరెక్ట్ గానే చెప్పాడు. అయినా అది కాదు, మీరు సినిమాలో హీరోగా నటిస్తున్నారా? అసలు అద్దంలో ఎప్పుడైనా మొహం చూసుకున్నారా? ఆ సినిమాలు ఎవడైనా చూస్తాడా? ఏమండి, మిమ్మల్ని పెట్టిన తర్వాత షోనే చూస్తున్నారు, మామూలు పెడితే సినిమా చూడరా అండి? కాళ్ళు వస్తే అవి పోయాయి, మీరు కాదు. ఎలా ఉంది ఇంట్రో? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా, అమ్మ తోడు బాగుందన్నా.